సెక్షన్ 41A సిఆర్పిసి చట్టాన్ని సవరణ చేయాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదులంతా 31 జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిరాహార దీక్షలు కూర్చున్నాము. గత 6 నెలలుగా సెక్షన్ 41A ఏ విధంగా పోలీసుల చేతిలో దుర్వినియోగం అవుతున్నదో, ప్రజల హక్కులను కాలరాసి వేస్తున్నదో, అసలు బాధితులకు అన్యాయం చేస్తున్నదో, నేరం చేయని వాళ్ళ మీద కూడా నేరారోపణ చేసి లక్షలాది రూపాయలుగా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు, ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని సవరణ చేయమని గత 6 నెలలుగా వివిధ రూపాల్లో విన్నవించినప్పటికీ కూడా పట్టించుకోకపోవడంతో మేము ఈ 6 నెలల కాలంలో ఈ కన్సర్న్ మినిస్టర్ లా మినిస్టర్ ఇంద్రకరణ్ రెడ్డిని 6 సార్ల తర్వాత ఎంపీలను జితేందర్ రెడ్డి వినోద్ కుమార్లను 2-3 సార్లు నిరంజన్ రెడ్డిని మిగతా వాళ్ళందరినీ కూడా కలిసినా కూడా వాళ్ళు ఎన్నడూ కూడా మా మాటను ప్రజల బాధను సీఎం గారికి చెప్పిన పాపాన పోలేదు. అందుకే ఈ కార్యాచరణ తీసుకున్నాం. మొన్న 26వ తారీఖు అందరము జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్లకు రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉన్నది లేపమని చెప్పి ఫార్వర్డ్ చేయమని చెప్పి చెప్పాము. అదేవిధంగా ఈరోజు దీక్షలు కూడా ప్రారంభించినాము. మిగతా 3, 4, 5 తారీఖులలో కూడా మా యొక్క కార్యాచరణ ఉంటుంది. ఫైనల్గా 8వ తారీఖు మాత్రము మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 10,000 మంది న్యాయవాదులు చెలో ప్రగతి భవన్ ఒక కార్యక్రమానికి పిలుపునిచ్చినాం. అది విజయవంతం చేయాలి, ఈ సామాన్య ప్రజానికాన్ని హక్కులను కాపాడాలి. అన్కాన్స్టిట్యూషనల్గా పోలీసుల చేతిలో జ్యుడిషియల్ అధికారాలు పెట్టిన ఒక విధానాన్ని సవరణను వెంటనే సవరించాలి. లేదంటే ఈరోజు ప్రజాస్వామ్యం కానీ రాజ్యాంగ హక్కులు కానీ ఈ వ్యవస్థలో ఉండకుండా పోతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.